ఈ రోజు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు పడడం జరిగింది ప్రస్తుతం కర్నూలు పరిసర ప్రాంతాలు వైఎస్ఆర్ నంద్యాల విజయనగరం అలాగే చిత్తూరు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటు అనంతపురం వైఎస్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్న సాయంత్రం సమయంలో వర్షాలు పడడం జరిగింది ఇక అనంతపురం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి సమయం ఆరు గంటలకు కావస్తుంది ఈ సమయంలో నల్గొండ పరిసర ప్రాంతాలతో పాటు మహబూబ్ నగరు నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనే ప్రస్తుత సమయంలో కొనసాగుతున్నాయి అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా అన్ని ప్రదేశాల్లో మనకు విస్తారంగా అంటే హోస్పేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే బల్లారి పరిసర ప్రాంతాలు బెల్గావి పరిసర ప్రాంతాలు హుబ్లీ పరిసర ప్రాంతాలు వర్షాలు అనేవి ప్రస్తుతం మనకు కొనసాగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు అనేవి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయని చూస్తే ముఖ్యంగా బద్దెల పరిసర ప్రాంతాలు పొద్దుటూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుత ఈ సమయంలో వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి అనంతపురం పరిసర ప్రాంతాలు నార్పల్లి పరిసర ప్రాంతాలు గార్లదిన్నె పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి అక్కడక్కడ అలాగే నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉన్నాయి నల్గొండ వికారాబాద్ పరిసర ప్రాంతాలు మేడారం పరిసర ప్రాంతాలు దేవనగిరి పరిసర ప్రాంతాలు అలాగే అనంతపురం పరిసర ప్రాంతాలు ధోన పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రి సమయంలో కూడా వర్షాలు ఉండటానికి ప్రస్తుతం ఉన్న వాతావరణం కనిపిస్తుంది రాత్రి సమయంలో వర్షాలు ఉండటానికి ఆధోని పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది అంటే రాత్రి అర్ధరాత్రి రేపు రాత్రి సమయంలో ఈ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది ఈ ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్కు తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాత్రి అర్ధరాత్రి పెద్ద సమయం సమయంలో ఆదోని అనంతపురం కదిరి అలాగే హిందూపురం మదనపల్లి పరిసర ప్రాంతాలతో పాటు బళ్ళారి పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయి అలాగే కర్నూలు పరిసర ప్రాంతాలు పూర్వమామిళ ఎమిగనూరు అలాగే గుత్తి పరిసర ప్రాంతాలు అనంతపురం ధర్మవరం అలాగే పులివేంద్ర పరిసర ప్రాంతాలు తాళిపత్రి దోను కడప మదనపల్లి వరకు కూడా ఈ వర్షాలు అనేవి ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో కొనసాగడానికి అవకాశం ఉంది ఈరోజు ప్రస్తుతం మనకు రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పాం అలాగే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ వర్షాలు అనేవి మన రాయలసీమ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం మీకు ఉంది అంటే అనంతపురం పరిసర ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా వర్షాలు ఈరోజు ఉండటానికి అవకాశం ఉంది అలాగే హిందూపూర్ పరిసర ప్రాంతాలు మదన పరిసర ప్రాంతాలు దోను గుంతగాలి పరిసర ప్రాంతాలు కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కొనసాగడానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశం అలాగే బల్లారితో పాటు మాండవీ పరిసర ప్రాంతాలు రాయచూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయం రేపు తెల్లవారు సమయం అలాగే మనకు రేపు కూడా వర్షాలు కొనసాగడానికి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది ఎండ అనేది విపరీతంగా ఉదయం సమయం మధ్యాహ్నం సమయంలో ఉన్నను సాయంత్రం సమయంలో వర్షాలు కొనసాగడానికి రేపు అవకాశం ఉంది ఆ తర్వాత పదకొండో తారీఖు నుంచి పదో తారీఖు అక్కడక్కడ వర్షాలు ఉండను పదకొండు నుంచి ఎండలు విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది నలభై ఐదు డిగ్రీల వరకు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత రానున్న రోజుల్లో రానున్న పది రోజుల్లో నలభై ఐదు నుంచి అంటే టెంపరేచర్ నాలుగైదు డిగ్రీలు పెరిగే అవకాశం ప్రస్తుతం ఉన్న వాతావరణం కనిపిస్తుంది ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది అంటే విక్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ముఖ్యమైన భాగాలు అంటే కర్ణాటక పరిసర ప్రాంతాలు రాయచూరు అలా పరిసర ప్రాంతాల నుంచి మనకు మంత్రాలయం పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొన్ని భాగాలు కాజా పరిసర ప్రాంతాలు అలాగా కర్నూలు పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించి రాయలసీమ పరిసర ప్రాంతాలకు ఈ వర్షాలు అనేవి కర్ణాటక తెలంగాణ పరిసర ప్రాంతం మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలకు విస్తరించి Thank <sighs> అలాగే కర్నూలు పరిసర ప్రాంతాల నుంచి ఈ దోను గుంతకల్ పరిశ్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ దోను గుంతకల్ పరిసర ప్రాంతాలు విస్తారంగా ఈరోజు వర్షాలు ఉండటానికి అవకాశం ఈరోజు రేపు అలాగే దోను కర్నూలు నుంచి అనంతపురం గుత్తి పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంటాయి తో పాటు అనంతపురం ఖదిరి పరిసర ప్రాంతాలు ఈ ఆధోని నుంచి వచ్చిన వర్షాలు అనంతపురం ఖదిరి పరిసర ప్రాంతాలకు విస్తరించే హిందూపురం హిందూపురం పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం అంటే ఈ వర్షాలు అనేవి భారీగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఈ ఈరోజు ఎక్కువగా ఈ ప్రదేశాల్లో అనంతపురం పరిసర ప్రాంతాలు ఉంటాయి అలాగే కర్నూలు పరిసర ప్రాంతాలతో పాటు బళ్ళారి పరిసర ప్రాంతాలు కర్ణాటక పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో మధ్య భాగాల్లో ఎక్కువగా విస్తారంగా వర్షాలు ఉండటానికి అవకాశం ఉన్నాయి అలాగే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అనంతపురం పరిసర ప్రాంతాలైన ముఖ్యమైన భాగాలు అంటే అనంతపురం పరిసర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు రాత్రి అలాగే రేపు కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంది అనంతపురంతో పాటు మనకు కర్నూలు పూర్ణమామిళ పరిసర ప్రాంతాలు పూర్ణ పరిసర ప్రాంతాలతో పాటు ఎముగనూరు గుత్తి పరిసర ప్రాంతాలకు ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనంత అలాగే అనంత ధర్మవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే తిరు తిరుపతి తాడిపత్రి పరిసర ప్రాంతాల నుంచి ధోను కడప పరిసర ప్రాంతాలు కడప పరిసర నుంచి మదనపల్లి పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న వర్షాలు మదనపల్లి వరకు కూడా విస్తరించడానికి అవకాశం ఉంది కడప పరిసర ప్రాంతాల్లో తప్పకుండా వర్షాలు ఉంటాయి అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు తాడిపత్రి అలాగే గుత్తి పరిసర ప్రాంతాలు అనంతపురం పరిసర ప్రాంతాలతో పాటు పూరి మామిల్ల అలాగే వించుమూరి పరిసర ఉదయగిరి పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది రాత్రి సమయంలో ఈ వర్షాలు ఎక్కువగా ఉండటానికి ఈరోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజ సమయంలో విస్తారంగా ఈ ప్రదేశాల్లో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది మిగిలిన ప్రదేశాలు రేపంటే మనకు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి అలాగే విజయనగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాలు కూడా రేపు మధ్యాహ్న సాయంత్రం అలాగే రాత్రి సమయంలో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా రేపు వర్షాలు కొనసాగడానికి అక్కడక్కడ అవకాశం ఉంది అప్డేట్ అనేది మనకు రేపు మరలా మరొక వీడియోలో అందజేస్తాను ప్రస్తుతం మనకు ఈరోజు మాత్రం రాయలసీమలో విస్తారంగా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ క హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో వచ్చేసరికి రాయల్ రాయచూర్ మాన్వి అలాగే సుందనూరు పరిసర ప్రాంతాలతో పాటు బల్లారి పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తారంగా వర్షాలు మనకు కొనసాగటానికి ప్రస్తుతం ఉన్న తప్పకుండా వర్షాలు అనడానికి అవకాశం ఉంది ఈరోజు మధ్యాహ్న సమయంలో కర్నూలు పరిసర ప్రాంతాలు అలాగే వైఎస్ఆర్ పరిసర ప్రాంతాలు వైఎస్ఆర్ జిల్లాలో అలాగే నంద్యాల జిల్లాలో విజయనగరం జిల్లాలో చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు అక్కడక్కడ పడటం జరిగింది అలాగే గుంటూరు వెస్ట్లో పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడటం జరిగింది కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ఉంటాయి ఎక్కువగా మనకు ఈరోజు రోజు అవడం జరుగుతుంది అలాగే వైఎస్ఆర్ నంద్యాల విజయనగరం పరిసర ప్రాంతాలు అక్కడక్కడ ఉన్నాను చిత్తూరు పరిసర ప్రాంతాలు వర్షాలు అక్కడ పడడం గుంటూరు జిల్లాలో కూడా ఈరోజు ముఖ్యంగా గుంటూరు సిటీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు పడడం జరిగింది అలాగే రేపు కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి నల్లమల పరిసర ప్రాంతాల్లో కూడా విస్త వర్షాలు విస్తారంటే అంటే ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాల్లో కూడా వర్షాలు ఉంటానికి అవకాశం